హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ హౌస్ ఫర్ సేల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని హౌస్ వచ్చేపాటికి వెస్ట్ ఫేస్ అండి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మనకి రాంపల్లిలో వస్తుందండి రాంపల్లి విలేజ్ సర్కిల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఇంటి ముందు రోడ్డు చూసుకోవచ్చండి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందు ఓకేనా ఇక్కడ చాలా హౌసెస్ అయితే ఉన్నాయండి ఈస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉన్నాయి అలాగే లో కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ ఉంది వన్ థర్టీ ఉంది వన్ ఫిఫ్టీన్లు కూడా ఉన్నాయి ఓకేనా ఈ హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫ్రంట్ సైడ్ వచ్చేపటికి గార్డెన్ ఏరియా వస్తుంది ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు అయితే గార్డెన్ ఏరియా వస్తుంది హౌస్ అయితే ఎలివేషన్ అయితే చాలా బాగుంది కలర్స్ కూడా అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ వైపు అయిపోయిందండి అయితే మీ చాయిస్ ప్రకారం అయిపోయు ఓకేనా పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చండి పార్కింగ్ ఏరియాలో ఎంత పెద్ద కార్ అయినా కానీ పట్టేంత అంత స్పేస్ అయితే ఉంది ఓకేనా మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ యూజ్ చేస్తారు ఆల్రెడీ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది టైల్స్ ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు మొత్తం సెట్ బ్యాగ్స్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేస్తారండి ఆల్రెడీ రైలింగ్ కూడా ఫిట్ చేశారు స్టబ్స్కి ఇటు పక్కన సెట్ బ్యాగ్ చూసుకోవచ్చు అండి టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే సెట్ బ్యాగ్ ఇచ్చారు షూ ర్యాక్ పెట్టుకోవడానికి షూ కూడా పెట్టుకోవడానికి ర్యాక్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను ఒకసారి బోర్ అవైలబుల్ ఉంది ఓకేనా బోర్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే సంప్ కూడా అవైలబుల్ ఉంది బ్యాక్ సైడ్ త్రీ ఫీట్ అయితే స్పేస్ అయితే ఉందండి వాష్ ఏరియా కూడా ఉంది వాష్ ఏరియా కూడా వస్తుంది మనకి ఇటు కూడా సెట్ బ్యాక్ చూసుకోవచ్చండి వన్ పాయింట్ వన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఇచ్చారు ఈస్ట్ కి ఇంకో డోర్ కూడా ఇచ్చారండి మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ రాంపల్లి విలేజ్ లో వస్తుంది మీకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్స్ ప్రైస్ వచ్చేప్పటికీ సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది ప్రైస్ నెగోసియేషన్ కూడా ఉంటుంది ఓకేనా పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా వస్తుంది ఇన్నోవా కార్ కూడా పట్టేద్ది అనమాట మొత్తం కూడా స్టబ్స్ అంతా కూడా గ్రానైట్ పార్కింగ్ ఏరియా గ్రానెట్టు సైడ్ సెట్ బ్యాక్స్లో కూడా గ్రానెట్టే యూజ్ చేశారు క్లియర్ కదా టైల్స్ యూజ్ చేశారండి లోపల పైన సీలింగ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మీరు వెస్ట్ ఫేస్లో అండి ఇంకా ప్రైస్ తక్కువ చేసి మీకైతే ఇది తీసుకోవచ్చు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ప్యాటర్న్స్ అన్నీ ఒకటేనండి ఆపోజిట్లో బెడ్రూమ్స్ వస్తాయి మధ్యలో ఒక వాష్రూమ్స్ ఒకటి అటాచ్డ్ వస్తాయి ఒకటి కామన్ వస్తుంది లోపల ఇచ్చిన డిజైన్స్ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చే మాస్టర్ బెడ్రూమ్ అండి సైజ్ అయితే చిన్నగా అయితే లేదు పెద్దగానే ఉంటది ఓకేనా డిజైన్ టైల్స్ వేసారు మంచిగా అనిపిస్తున్నాయి పైన సీలింగ్ వర్క్ కూడా బాగుంది కొన్ని షెల్ఫ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే విండో కూడా ఇచ్చారండి దాదాపుగా ఒక ఫోర్ ఫీట్ విండో అయితే ఇచ్చారనమాట ఫోర్ ఫీట్ విండో అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చారు ఓకేనా దీనికి వచ్చేటికి అటాచ్డ్ వాష్ రూమ్ వస్తుంది అండి రాంపల్లి విలేజ్ సర్కిల్కి ఒక వన్ కిలోమీటర్ ఉంటది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి మంచి లేఅవుట్ చాలా బాగుంటుంది ఓకేనా మీకు లోన్ వస్తుంది వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి పెద్దగా వచ్చింది వాష్రూమ్ చిన్నగా అయితే లేదు ఓకే క్లియర్ కదండి మన దగ్గర అన్ని కూడా టైటిల్ క్లియర్ ప్రాపర్టీస్ ఏ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి వేరే ఛానల్స్తో కంపేర్ చేసి చూడండి ప్రైస్ విషయంలో కూడా ఒకసారి నా దగ్గరకు వచ్చి హౌస్ చూడండి మీరు ఎంతమంది దగ్గరకు వచ్చి చూసినా కానీ నా దగ్గర కూడా ఒకసారి వస్తే నా నాతో ఇంటరాక్షన్ కానీ నేను మాట్లాడే విధానంగా ఒకసారి నచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి మీకు హౌస్ ఎంత తక్కువలో కావాలంటే అంత బెస్ట్ బడ్జెట్ అయితే మనం హౌస్ని అయితే ఇప్పిస్తాము సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నారండి పైన లో రూఫ్ వచ్చింది అలాగే ఒక విండో కొన్ని షెల్ఫ్లు వచ్చినాయి ఓకేనా రూమ్ సైజ్ కూడా మీడియం ఉందండి కింగ్ సైజ్ బెడ్ పట్టిద్ది పట్టిన తర్వాత ఒక త్రీ ఫీట్ అయితే స్పేస్ ఉంటుంది నడవటానికి ఇది వచ్చేప్పటికీ కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి ఓకేనా ఇండియన్ కమోడీ ఇచ్చారు దీంట్లో సో లోపలికి వచ్చిన తర్వాత హాల్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా విత్ పూజ అక్కడ వాష్ బేసిన్ వస్తుంది పైన సీలింగ్ డిజైన్స్ ఓకేనా క్లియర్ కదండి ఇక్కడ విండో వచ్చింది పూజ ఒక ఇద్దరు పర్సన్ కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట అలా ఉంది మొత్తం కూడా లోపల టైల్స్ కూడా బాగుందనమాట ఇటు పక్కన షెల్ఫ్ ఇచ్చారనమాట షెల్ఫ్లు ఇచ్చారు డైనింగ్ ఏరియా దగ్గర షెల్ఫ్లు ప్లస్ నార్త్కి ఇంకో డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్కి ఇంకో డోర్ కూడా ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఈస్ట్కి ఇంకో డోర్ ఇచ్చారు కిచెన్ ఏరియాలో కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఓపెన్ కిచెన్ వచ్చింది ఓపెన్ కిచెన్ వచ్చింది చాలా స్పేషియస్ గా ఉంది వెస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ స్క్వేరియార్డ్స్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్ సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్ ప్రైస్ ఇంకా తగ్గిద్దాము బెస్ట్ అండ్ బెస్ట్ లో అయితే హౌస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనకి అంతే కూడా చాలా నీట్ గా ఉంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఈస్ట్ కు డోర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళడానికి వాష్ ఏరియా వైపు కూడా త్రీ ఫీట్ అయితే స్పేస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఓకేనా చాలా ఫ్యామిలీస్ ఉంటున్నాయి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి లోపల టైల్స్ యూస్ చేశారండి లోన్ అవైలబిలిటీ అయితే ఉంది కి ఇంకో డోర్ ఇచ్చారు కదా అది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు మొత్తం చుట్టూ కూడా గ్రానిట్ యూజ్ చేశారు లోపల టైల్స్ యూజ్ చేశారు మంచి కన్స్ట్రక్షన్ లోపల కలర్స్ ఏదైతే ఫ్లంబింగ్ ఉంటుందో అది మీ చాయిస్ ప్రకారం వెళ్ళొచ్చు ఓకేనా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తక్కువ బడ్జెట్లో అయితే హౌసెస్ అయితే ఎక్కడా లేవండి మన దగ్గర మాత్రమే ఉంటాయి బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ లో అయితే మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేపాటికి స్టప్స్ కింద వాష్ చేయరండి ఎక్కడైనా ఇక్కడైనా కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదంటే బ్యాక్ సైడ్ అయినా కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు సో హౌస్ అయితే అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను అండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఓకేనా లేదంటే డిస్లైక్ చేయండి మన దగ్గరికి ఒకసారి రండి వచ్చి ఒకసారి హౌస్ని అయితే చూడండి మన దగ్గర కూడా మీరు నెంబర్ ఆఫ్ వేరే పర్సన్స్ దగ్గర చూసినా కానీ నా దగ్గర కూడా ఒకసారి చూశానంటే మీకు ఒక ఐడియా వస్తుంది బయట వాళ్ళకి మనకి ఏంటి కంపారిజన్ మన మన ఛానల్ని ఎందుకు చూడాలి అనేది కూడా ఒకసారి చూడండి పైన ట్యాంక్ ఇంకా ఫిట్ చేయలేదు అలాగే వాష్ ఏరియా కూడా ఒకటి ఉంటుంది పైన ఓకేనా హౌ సో హౌస్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా యూజ్ ఏంటంటే మాత్రం షేర్ చేయండి